రెండవది చెడుతనం. అయితే రక్షించబడిన వ్యక్తికి తరువాత ఎదురయ్యే పాపాలు ఏంటో మనం ఈ స్కిట్లో చూస్తాం. రక్షించబడిన వ్యక్తి దగ్గరికి సెల్ ఫోన్ వ్యక్తి వస్తాడు. నేనెవరో తెలుసా, స్మార్ట్ ఫోన్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఏ పదవి చదువులే తర్వాత చదువుకో. ఈ స్మార్ట్ ఫోన్ చూడు ఎంత అందంగా ఉంది. ఇంకా అన్నీ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, పబ్జి ఉంది, అన్నీ ఆడుకోవచ్చు, సెల్ఫీ తీసుకోవచ్చు, వాట్సాప్ అన్నీ చూసుకోవచ్చు. చూడు చూడు ఆడు ఎంత బాగుంది చూడు, అన్నీ బాగా చూసి ఎంటర్టైన్మెంట్ చేయి. నీవు దేవుని బిడ్డావు, నీవు సమయం వృధా చేసుకుంటున్నావు, నీవు దేవునికి కర్ణం కేటాయించాలి. సమయం రోజుగా ఉంటుందిరా, కానీ ముందు చూడు, చర్చి బయలు చదువుకోవడానికి సమయం తర్వాత ఉంటుంది. నువ్వు ముందు సెల్ ఫోన్ చూడు. నేను ఎవరో తెలుసా, టీవీకి టీవీలో అన్ని సినిమాలు వస్తున్నాయి చూడరా, అరే బాక్సింగ్ క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూడరా, బాగా చూడరా, బాగా చూసి ఎంజాయ్ చేయరా. నీవు దేవుని బిడ్డావు, నీవు అలా చేయకూడదు. దేవుని మందిరంకు వెళ్ళే సమయం అయింది, ఆలస్యం చేయకూడదు, త్వరగా దిగు. ఇది కూడా తప్ప, ఇక ఏది తప్ప నువ్వే చెప్పు. మీ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు సినిమా బాక్సింగ్ క్రికెట్ ఇవన్నీ చూడు, కొనసాగించు. అరే హాయ్, ఎలా ఉన్నావురా? అరే నీకు ఎప్పుడు చర్చినే రా, నువ్వు రారా సినిమా పదా రారా, నాకు ఎగ్జామ్స్ చదువుకోవాలి. నీకు అన్ని ఎగ్జామ్స్ లేరా, చదువుకోకుండా మొబైల్ చీటీలు పెట్టరా, నా దగ్గర ఉన్నాయి ఇస్తా రావు. ఇదిగో తీసుకోరా. నీవు దేవుని బిడ్డావు, అలా చేయకూడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీవు నీ సాక్ష్యాన్ని కోల్పోతావు. తప్పు ఏదో మనకు తెలుసు, కానీ నువ్వు చీటీలు రాయి, లేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావా. నువ్వు ఇంట్లో వాళ్ళని తిడతారు, కొనసాగించు. బాబు నేను ఎవరో తెలుసా, సిగరెట్ ఒక్కసారి తాగి చూడు, మస్త్ ఎంజాయ్ ఉంటుంది. ఒక్కసారి పీల్చుకో, ఒకసారి ఊదు, నీ బాధలన్నీ పోతాయి. ఇది చూడు ఒక్కసారి తాగు, భలే మజాగా ఉంది. తాగు తాగు, అరే తాగు, అష్టైన అలాగే ఉంటుంది. తాగు అరే తాగు. ఇది శ్లోపాయం, నీవు దీన్ని బానిసం అయిపోతావు, దీన్ని నీవు మానుకోవాలి. తప్పు ఏదో మనకు తెలుసు, కానీ ఒకసారి తాగితే ఏం కాదులేదు, తాగు అలవాటు అయిపోతుంది. అయ్యా ఏమైంది, లే బైక్ లే, నువ్వు తాగినావా, పొగ పెంచినావా, చెడు ఫ్రెండ్స్ తిరిగి బాగా అలవాటు పెడిపినావు, ఇంకా నువ్వు బ్రతకడం వేస్ట్, చచ్చిపోవడమే కరెక్ట్. నీకోసం చిన్న గది కాదు పెద్ద గది తెచ్చా, కోసుకోవాలి చచ్చిపో. నువ్వు దేవుడి సత్తు, అలా చేయుడు, దేవుడు నిన్ను మరణ అంగీకరిస్తాడు. నువ్వు చేసిన పాపాలన్నీ పెద్దవి, దేవుడు నిన్ను అంగీకరించాడు. నువ్వు కోసుకో, ఒక నరం తిరిగితే కాదు, కోసుకో. తప్పకుండా క్షమిస్తాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా, 1 యోహాను 1:9 ప్రకారము మనము మన పాపను ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతులని మనం పవిత్రులుగా చేయను. దేవుడు నిన్ను అంగీకరించాడు, దేవుడు పక్కా అంగీకరించాడు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఎంతో బాగా ఎంజాయ్ చేపిస్తాను, నువ్వు ఇచ్చుకోలేవు. తమ్ముడు నీకు ఒక్క ప్రార్థన ఇచ్చా, తప్పకుండా చేయండి అన్న. దేవుడు
విశ్వాసి అది చెబుతున్నది నిజం. దేవుని వాక్యంలో దేవుడు నేను మరణ అంగీకరిస్తాడు. ఈ సోదరుడు చెడు స్నేహితులతో తిరిగి చెడు అలవాట్లు బానిసేయాడు. ఇతన్ని మీరు కాపాడి రక్షించి తిరిగి అంతా సమకూర్చాలని కోరుకుంటూ యేసు పరిశుద్ధంలో ఉన్న అడిగి వెళ్తుంటున్నాను తండ్రి, ఆమేన్. చర్చికి రా తమ్ముడు. సరే అన్న. ఇప్పుడు చెడు అలవాట్లన్నీ చుట్టుకుని శోధిస్తూ ఉంటాయి. ఘోర పాపం ఏసయ్యా, నాకు క్షమించేసయ్యా. నీ పాపం క్షమింపబడి ఉన్నాయి, సమాధానంగా ఉంది. ఎటువంటి ఘోర పాపినైనా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రక్షించబడిన వ్యక్తి పాపానికి బానిసై లోకంలో కలిసిపోయాడు. అయితే ఎవరైనా సరే అపవస్తల కార్యం 2:42 ప్రకారం అపవస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం నిడదేయంగా ఉండినట్లయితే ప్రభు కోసం ఎల్లప్పుడూ యుగాయుగములు రాజ్యం వేరే వారిగా ఉంటారు. ఇంగ్లీష్ సాంగ్ పాడతారు. దేర్ వర్ 12 డిసైపుల్స్.